అందరికీ నమస్కారం. ఒక చిన్న అబ్బాయికి జ్వరం వచ్చింది. వాళ్ళమ్మ నా దగ్గరికి చెకప్ తీసుకొచ్చింది. నా దగ్గరికి చిన్నపిల్లలు ఎక్కువ వస్తుంటారు చెకప్కి. అది ఎందుకనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ అబ్బాయిని చెకప్ చేశాను నేను. ఒకసారి నాలుక చూపించమని అడిగాను, ఆ అబ్బాయి చూపించలేదు. మళ్ళీ అడిగాను ఒకసారి నోరు తెరువు నాలుక చూపించు చూద్దామన్నా, చూపించలేదు. నేను భయపడుతున్నాను అనుకొని మళ్ళీ చెప్పాను, ఏం కాదు నోరు తెరువు ఒకసారి నాలుక చూపించు చూద్దామన్నా, చూపించలేదు. అప్పుడు వాళ్ళమ్మ అడిగింది, టంగు చూపించు బాబు టంగు అనేది టక్మని చూపించాను. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటి పిల్లలకి తెలుగు మర్చిపోతున్నారు. మర్చిపోతున్నారంటే మనమే వాళ్ళకి నేర్పించట్లేదని చెప్పచ్చు. మీరు చూసే ఉంటారు చిన్నపిల్లలు 6 నెలలు 8 నెలలు ఉంటే అందరూ వాళ్ళకి ఏం నేర్పిస్తారు, నీ ఐస్ చూపించు, నీ నోస్ చూపించు, నీ టంగ్ చూపించు ఇలా నేర్పిస్తుంటారు. కానీ అప్పటి నుంచే వాళ్ళలో ఇంగ్లీష్లో మాట్లాడడానికే ట్రై చేస్తారు. మనము చిన్నప్పటి నుంచి వాళ్ళకు తెలుగు నేర్పించకపోతే వాళ్ళు పూర్తిగా మర్చిపోతారు. ఇప్పటికే చాలా మర్చిపోయినా చెప్పచ్చు. స్కూళ్ళలో అన్నీ ఇంగ్లీష్ మీడియం, అక్కడ తెలుగు మాట్లాడినవారు. మా పాప స్కూల్లో అయితే తెలుగులో మాట్లాడితే చిన్న ఫైన్ కూడా వేస్తారు, కాబట్టి వాళ్ళు మాట్లాడరు. కనీసం మనం ఇంటికి వచ్చాకనే మనము వాళ్ళతో తెలుగులో మాట్లాడకపోతే వాళ్ళు పూర్తిగా మర్చిపోతారు. మీరు అనొచ్చు ఇంగ్లీష్ ఇంపార్టెంటే కదా అని. ఇంపార్టెంటే, కానీ మన మాతృభాష కూడా మనకు ముఖ్యం కదా. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీషు తెలుగు ఎట్లా కలిసిపోయినంటే ఇంగ్లీష్ లేకుండా మాట్లాడడం చాలా కష్టం. కొన్ని పదాలు తెలుగులో లేవు. కాబట్టి మిమ్మల్ని అచ్చ తెలుగులో మాట్లాడమని నేను చెప్పట్లేదు. అలా మాట్లాడడం కష్టం. ఇంకా అచ్చ తెలుగులో మాట్లాడితే కొంచెం వింత కూడా ఉంటుంది. కాబట్టి అవసరమైన చోట ఇంగ్లీష్ పదాలు మాట్లాడడం తప్పులేదు. కానీ పూర్తిగా మన తెలుగులు మర్చిపోయి అన్ని ఇంగ్లీష్ పదాలు మాట్లాడితే ఇంకా కొద్ది రోజులకి మన తెలుగును పూర్తిగా మర్చిపోతాం. మన మాతృభాష మనకి ఏదో తెలియకుండా అయిపోతుంది. మీరు చూడండి తమిళనాడులో కర్ణాటకలో వాళ్ళకు మాతృభాష అభిమానం ఎక్కువ. వాళ్ళు వీలైనంతవరకు వాళ్ళ మాతృభాషలోనే మాట్లాడతారు. కానీ మన దగ్గర అట్లా లేదు. ఇంగ్లీష్లో మాట్లాడితేనే గొప్ప, తెలుగులో మాట్లాడితే ఏదో చిన్నతనంగా చూస్తుంటాం. కాబట్టి కనీసం మనం ఇంట్లోనే పిల్లలతో తెలుగు మాట్లాడడం, వాళ్లకు మన మాతృభాష గొప్పతనం అవి తెలియడానికి మన ప్రయత్నం మనం చేద్దాం. మీరేమంటారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.